మే ఐదున మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా పౌర్ణమి శుక్రవారం తిది కూడా వచ్చింది కాబట్టి గ్యాస్ పై కింద ఇది ఒకటి పెడితే చాలండి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుందనమాట మీ కష్టాలన్నీ కూడా చక్కగా వెళ్ళిపోవటం అనేది జరుగుతాయి అని మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టం ఉన్నా సరే దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఇంట్లో చాలా వరకు కూడా మనకు బాధలు కష్టాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రాగలుగుతారని మనం చెప్పవచ్చు కాబట్టి పౌర్ణమి తిది రోజున గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టండి ఇదేంటంటే రాత్రి సమయంలో పెట్టుకోవాలండి రాత్రి సమయంలో పెట్టుకుంటే ఒక్క రాత్రిలోనే మీరైతే ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ చిన్న పరిహారం అయితే తప్పక పాటించండి ఈ పనిని చేసుకోవటం వల్ల చక్కటి యోగం అయితే ప్రాప్తిస్తుంది అనమాట ఇంట్లో ఉండే ఎలాంటి దరిద్రాలైనా సరేనండి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి చక్కటి అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనమాట మనము పూజగది తర్వాత వంటగదికి కదా అంతటి స్థానాన్ని ఇస్తూ ఉంటాము ఎందుకంటే వంటగది ఎంత చక్కగా ఉంటుందో నీట్గా శుభ్రంగా ఉంటుందో మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అనేది ప్రవేశించదనమాట ఒకవేళ వంటగది వందరంగా ఉందనుకోండి అలా ఉంటే ఏంటంటే దరిద్ర దేవత మన ఇంట్లో ఖచ్చితంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి మనకు చాలా అద్భుతమైన ఫలితం రావాలి చక్కగా ఉండాలి జీవితం అనేది తప్పక మారాలి మా ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మాకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగాలండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే పై కింద ఈ యొక్క వస్తువునైతే పెట్టండి ఈ వస్తువుని పెట్టుకోవడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంట్లో ఉండే గొడవలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి అలానే కాకుండా మనకు పితృదేవతల అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు రాత్రి కూడా పితృదేవతలు మన ఇంటిని సందర్శిస్తారని కొన్ని శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుందనమాట అలానే కాకుండా వారికి మన ఇల్లు ఎంత అంటే బాగుంటుందో మనం వారి కోసం కొంచెం ఒక గుప్పెడన్నమైనా సరే తీసి పెట్టామనుకోండి వారు సంతోషించి వెళ్ళిపోతారు వెడల ఏంటంటే వారు మనని శపించి వెళ్ళిపోతారని శాస్త్రం చెబుతుంది అవన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే కాకుండా కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి పౌర్ణమి తిథిని తిథిగా మనం భావిస్తాం కదా పౌర్ణమి తిథి రోజు లక్ష్మీ పూజ ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైన ఐదన ఐదు శక్తివంతమైనది అనమాట కాబట్టి ఏంటంటే ఈరోజు మీరు తప్పకుండా ఈ పరిహారం చెయ్యండి ఈరోజు ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి అంటే నూర్తి స్నానము అలాగే కాకుండా బావుల్లో నీళ్లను తోడుకొని స్నానం అనేది చేస్తారు అలా లేని ఎడల ఏంటంటే గంగా నీటిలో కలుపుకొని కూడా స్నానాన్ని ఆచరిస్తారని శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ఉపవాసం ఉంటారు అన్ని పౌర్ణమి తిథులకు ఎలాగైతే ఉపవాసం ఉంటారో అలాగే ఈ పౌర్ణమికి కూడా ఉపవాసం ఉంటారు ఇది వైష్ణవులకు చాలా ప్రత్యేకమైన పౌర్ణమి అనమాట చాలా వరకు కూడా వైష్ణవులు ఈ పౌర్ణమిని చాలా పవిత్రంగా జరుపుకుంటూ ఉంటారు విష్ణుమూర్తికి ఈ రోజు అంటే రకరకాల పూజలు అలానే కాకుండా దీపారాధనలు ఇలా చేస్తూ ఉంటారనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే విపరీతంగా లక్ష్మీ ఆరాధన అనేది ఖచ్చితంగా చేయబడుతుంది ఈ పౌర్ణమి తిది రోజున మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ వైశాఖ పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు అండి పంచదారకు సంబంధించిన దానాలు చేస్తే చాలా మంచిదనమాట చాలా శుభ అయితే వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఏంటంటే పేదవారికి ఐదు ఎవరైనా సరే వృద్ధులు కానీ చిన్న వాళ్ళు అంటే పిల్లలు ఉంటూ ఉంటారు కదా పేదవారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆహార దానం చేయటం వల్ల ఖచ్చితంగా జీవితంలో ఉండే సమస్యల నుంచి బయటపడతారని మనం చెప్పొచ్చు ఇలా పౌర్ణమి తిది రోజున పాటిస్తూ ఉంటారు ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజు అండి మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు అన్నీ మన ఇంట్లో ఉంటాయి స్టవ్ అంటే గ్యాస్ పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము ఎందుకంటే పొయ్యి మనము ఎప్పుడు కూడా అండి నీట్గా శుభ్రం చేసి దానిపైన ముగ్గురు పెట్టి కుంకుమ పసుపుని పెడుతూ ఉంటాము అలా పెడితే ఎప్పుడు కూడా సంపద తరగదని అలానే కాకుండా ముగ్గు వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుందని అలా అలికి అంటే అలా క్లీన్ చేసేసి ముగ్గు మనం పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవికి నచ్చుతుందని మనం భావిస్తాము పూర్వ పూర్వ రోజుల్లో కానీ ఇప్పటి రోజుల్లో కానీ పొయ్యి కట్టెల పొయ్యి ఉండేది కదండి చక్కగా అలికేసి అలాగే కాకుండా ముగ్గులు పెట్టుకునేవారు అలా పెట్టుకుంటే ఇంటికి కలుస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళదు చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుందని ఒక భావన అనేది మన పెద్దవారిలో ఉండేది అదే ఏంటంటే మనం పాటిస్తూ ఉన్నాము మనకిప్పుడు అలికే అంటే ఫెసిలిస్ మనకు లేవు కదండి అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఏంటంటే మనం పొయ్యిని శుభ్రం చేసుకొని దానిపైన మనం ముగ్గు వేసుకొని ఆ తర్వాత వచ్చి దానిపైన కుంకుమ పసుపుని పెట్టుకుంటాం అలా పెట్టుకున్నా చాలా మంచిదండి అలా పెట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే వంటగదిలోండి గుర్తు పెట్టుకోండి తిన్న ఆహార పదార్థాలను ఎప్పుడు కూడా చిందర వందర అంటే అన్నం తిని చాలామంది కూడా అన్నాన్ని డస్ట్బిన్లో పడేస్తారు అలా ఎప్పుడు చేయకండి అది మహాపాపం అండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అన్నం మిగిలిందనుకోండి ఒక కవర్లో వేసి కుక్కలు ఉంటే అక్కడ అక్కడ కుక్కలకు పడేయండి కుక్కలు లేకపోతే కొంచెం ఏదైనా పచ్చని మొక్కల్లో వేసేయండి కానీ తిన్న అన్న మనం అన్నం మిగులుతుంది కదా ఆ అన్నాన్ని డైరెక్ట్గా ఎప్పుడు కూడా చెత్త బుట్టలు అస్సలు వేయకూడదనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే సింకునిందన అంటే నిండా గిన్నెలు వేసుకుంటూ ఉంటారు కొంతమందికి సమయం ఉండదు కొంతమంది బద్దకంగా తోమకుండా అలాగే ఉంచుకుంటూ ఉంటారు బాసనల్ని అలా చేయకూడదు అనమాట మనము తిన్న తర్వాత ఖచ్చితంగా బాసనలను కడుక్కో అంటే కడగాలి చక్కగా నీట్గా ఉంచుకోవాలి సింక్ ఏరియా అంతా కూడా కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే చిందర వందరంగా ఉంటూ ఉంటుంది సింక్ లేని వారు కూడా అండి తిన్న తర్వాత ఏంటంటే అన్ని కూడా ఒకటే చోట పెట్టుకుంటూ ఉంటారు చూడటానికి అసహ్యంగా ఉంటుందన్నమాట అలా ఎప్పుడు కూడా చేయకండి ఎంత మీ ఇల్లు అయితే బాగుంటుందో మీ వంటగది ఎంత నీట్గా శుభ్రంగా ఉంటుందో అంత మంచిదండి మీ ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట మనకు వచ్చేది నెగిటివ్ అంతా కూడా మన వంటగది నుంచే వస్తుంది కాబట్టి వంటగదిని మనం శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి రాత్రికి పడుకునేటప్పుడు ఈ పరిహారం చెయ్యండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకేంటంటే గ్రహణమితి ఉంది అలానే కాకుండా ఏంటంటే మనకు శుక్రవారం ఉంది పౌర్ణమి ఉంది కాబట్టి సాయంత్రం పూట ఈ పరిహారం చేయండి తిన్న తర్వాత మీ వంటగదిని క్లీన్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ని కొంచెం తుట్చేసుకొని ఆ తర్వాత ఏంటంటే చక్కగా కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటేనండి మొత్తం అన్నం ఎప్పుడు కూడా ఏంటంటే గిన్నెలో ఊడ్చకూడదండి ఊడ్చి తోమకూడదన్నమాట మనం కొంచెం అన్నాన్ని తీసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం పితృదేవతలు మన ఇంటికి వస్తారని మనం చెప్పుకున్నాం కదా ఆ పితృదేవతల కోసమైనా సరే మనం కొంచెం అన్నాన్ని తీసి పెట్టుకోవాలి ఆ మిగిలిన అన్నం ఉదయం ఆ అన్నాన్ని తీసుకెళ్ళి కుక్కలకు పెట్టవచ్చు ఏమి కాదనమాట కానీ కొంచెం అన్నాన్ని ఉంచుకోవాలి ఆ వండిన అన్నం గిన్నె మొత్తం ఉడ్చేసి రాత్రికి రాత్రి తోమకూడదనమాట అది మహాపాపం మన సంపద అనేది తరిగిపోవటానికి హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకు సహకరిస్తుంది కాబట్టి వండిన అన్నం అంటే మనం వండుకుంటాం కదా ఆ యొక్క కుండని ఎప్పుడు కూడా మనం శుభ్రం చేయకూడదు ఉదయం శుభ్రం చేసుకోవాలి ఇది చాలామంది కూడా మన పూర్వీకులు పాటించేవారు ఇప్పటికీ కూడా దీన్ని చాలామంది ఆచరిస్తారండి కొంతమంది ఏంటంటే సెంటిమెంట్స్ మనకు వద్దులే అన్నట్టు మొత్తం ఊడ్చి తోమేస్తూ ఉంటారు అలా తోమకండి మీరు గిన్నెను తోమేసుకున్నా పర్వాలేదు కానీ కొంచెం అన్నాన్ని ఒక బౌల్లో తీసి ఉంచుకోండి అలా ఉంచితే చాలా మంచిది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి ఇక మనం పరిహారం చేయాలనుకున్నాం కదా పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి నువ్వులను తీసుకోండి నల్ల నువ్వులు తీసుకోండి నల్ల నువ్వులండి రంగులో ఉంటాయి కదా ఇవి చూడటానికి ఇవి చాలా శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట దరిద్రాలను లాగేసుకునే శక్తి ఇంట్లో ఉండే చెడు శక్తి దృష్టశక్తి దుష్ప్రభవాలు అలానే కాకుండా మన ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుంటే ఆ గొడవల నుంచి కూడా మనం బయటపడేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి ఉపయోగపడతాయి నల్ల నువ్వులు కొన్ని ఒక స్పూన్ రెండు స్పూన్ల నల్ల నువ్వులు అయితే సరిపోతాయి ఒక రూపాయి బిల్ల కావాలి కుంకుమ పసుపు కావాలి గ్యాస్ పొయ్యిని తుడిచిన తర్వాత ఏంటంటే చక్కగా మీరు గ్యాస్ పొయ్యి కింద ఒక చిన్న ప్లేట్ని అంటే ముందే తీసుకోండి తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లని నల్ల నువ్వులను పోసేయండి పోసేసిన తర్వాత దాంట్లో ఒక రూపాయి బిల్లని పెట్టేసి కుంకుమ పసుపుని పోసేసి అది స్టవ్ కింద పెట్టండి రాత్రంతా కూడా ఉంచాలి ఉంచిన తర్వాత ఏంటంటే ఉదయం లేస్తారు కదా లేవగానే ఏంటంటే అందులో నుంచి రూపాయి బిల్లుని తీసి బయటే పెట్టేసి ఆ యొక్క నువ్వులు అలాగే కుంకుమ పసుపు ఒక చెట్టు మొదట్లో తొక్కని ప్రదేశంలో పోసేయండి పోసేసిన తర్వాత ఆ ప్లేట్ని బయటనే క్లీన్ చేసుకొని ఇంట్లోకి తెచ్చుకోండి ఎందుకంటే రాత్రంతా కూడా మనం పెడతాం కదా ఆ రాత్రి తరంత పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఏదైతే చెడు ప్రభావం వస్తుందో మన ఇంట్లో సంపాదన అంటే రోజు రోజుకు రోజు రోజుకు తగ్గిపోతుంది సంపాదన పెరగటం లేదని బాధపడే వారికి కూడా సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వంటగదిలో ఈ పరిహారం చేయటం వల్ల నాలుగు వైపులో ఉండే వంటగదిలో నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది కొంతమంది ఏ కూరలు చేస్తారండి కొంతమంది కొన్ని వంటలు చేస్తే ఏమవుతుందంటే అవి రుచి పచ్చి ఉండవన్నమాట ఎప్పుడు చేసినా మారిపోవటం ఎప్పుడు చేసినా ఏదో ఒక రకంగా అంటే చెడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం గుర్తుపెట్టుకోండి ఇక అలాగే కాకుండా రూపాయి బిల్లుని తీసి పెట్టాం కదా అది పేదవారికి ఎవరికైనా సరే ఇచ్చేయండి అలా ఇవ్వటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి సంతోషిస్తుంది మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఈ అవకాశం చాలా అరుదుగా వస్తుంది దీన్ని వినియోగించుకోండి ఖచ్చితంగా